తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలంలో తాన సెంటర్ సమీపంలో వెంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మండలంలో ప్రజలంతా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, పొలాలు పచ్చదనంగా కలకలలాడుతూ రైతులు బాగుండాలని, వర్షాలు పడి పంటలు బాగా పండి ఊరంతా సస్యశ్యామలంగా ఉండాలని, శుక్రవారం నాడు దేవి చౌక్లో ఉన్న అమ్మవారికి అన్ని రకాల కాయగూరలతో శాకాంబరిగా అలంకరణ చేశారు. సందర్భంగా ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ, వల్లూరి శ్రీనివాస శర్మలు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మండలంలో భక్తులంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఊరు పచ్చగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, భక్తులందరూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీమాత్రే నమః. గ్రామంలో దేవీ చౌక్లో వేంచేస్తున్నటువంటి శ్రీ కనక శిల్లు కురిపించే కనకదుర్గ అమ్మవారి ఆషాఢ పూర్ణిమ పర్వదినం సందర్భంగా లోక కళ్యాణార్థం, భక్తజన సంరక్షణార్థం ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పూర్ణిమ రోజున అమ్మవారికి శాకంబరి ఉత్సవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆషాఢ పూర్ణిమ సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి రకరకాల కాయగూరలతో పళ్ళతో విశేషంగా అలంకరించి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం చండీ హోమం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి భక్తులందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు పొందుతారని ఈ విధంగా అమ్మవారికి శాకంబరి ఉత్సవం చేయడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.